నాకు రావాలని ఉంది గాని గాని అంటారు అంటే గాని అంటే దేర్ ఇస్ సంథింగ్ ఇస్ అ గూని ఉంది అక్కడ ను నీ దగ్గర గూని ఉంది గాని అన్నావంటే గూని నీ దగ్గరే ఉంది ఏంటా గూని ఫలానోడు ఇట్లున్నాడు ఫలానావిడు ఇట్లుంది నీకెందుకండి వాళ్ళ విషయంలో నీవు రావాలనుకుంటున్నావు నీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని దేవుని కోసం జీవించాలనుకుంటున్నావు నువ్వు క్రమంగా దేవుని కోసం బ్రతుకుదావు అనుకుంటున్నావు నువ్వు క్రమంగా దేవునిలో జీవిస్తావు అనుకుంటున్నావు అంతే ఎవరి గురించి నువ్వు తీర్పు తీర్చాలని దేవుడు నీకు అధికారం ఇవ్వలేదు నువ్వు తీర్పు తీర్చకూడదు అంటే వాక్యం చెప్తా ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం అతని బట్టో ఈవిడి బట్టో నువ్వు దేవుడిని నమ్ముకోవడం కాదు ఎవరిని చూస్తావు వాళ్ళు ఎలా ఉంటారు నీకు అనవసరం అందుకోసం వాక్యం చెప్తుంది వాని వాని క్రియల చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు అని వాక్యం వ్రాయబడింది అతను అలా చేస్తే అతనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఈవిడ అలా చేస్తే ఈవిడ ప్రతిఫలం ఇస్తాడు కానీ వాక్యం చెప్తున్నట్టుగా ఒకరిని చూసిగా నువ్వు దేవుడిని నమ్మేది నీకు పరలోక రాజ్యం మోక్షం కావాలి ఏంటి దేవుడి రాజ్యంలో నేను చేర్చబడినటువంటి ఆశ ఆసక్తి నీలో ఉంటే ఖచ్చితంగా ఆ దీవెనకు నువ్వు పాత్రుడు కావాలంటే నువ్వు రా ఒకరి వైపు చూసి ఒకరిని చూసి నువ్వు మరి నువ్వు డిస్కరేజ్ కావడం కాదు నిరుత్సాహం పడిపోయి నువ్వు మందిరానికి రాకుండా ఆగటం కాదు నువ్వు రా ముందు దేవుని మందిరానికి రా దేవుని సన్నిధికి రా వచ్చి దేవుని అడుగు ప్రభా ఆ బిడ్డలలా ఉన్న దయచేసి వారిని మార్చనని నువ్వు ప్రార్థించు నీ ద్వారాగానే దేవుడు వారిని మారుస్తాడేమో ఆమేన్ ఓకే కాబట్టి ఎవరి గురించి ఎవరు కూడా తీర్పు తీర్చడానికి అధికారం నీకు కానీ నాకు కానీ ఎవరికి దేవుడు ఇవ్వలేదు కనుక తీర్పు తీర్చడానికి ప్రయత్నాలు చేయకండి ఇది మొదటి కొరంది 4:5 చెప్తున్న మాట మరొక మాట ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి ఈ రోజుల్లో చాలామంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నామని సంఖకు సంచేసుకొని ఇష్టం వచ్చినటువంటి విధానంలో ఇష్టం వచ్చిన రీతిలో ఎవరి డినామినేషన్ వారిదే ఎవరి విధానాలు వారియే ఎవరి సిద్ధాంతం వారిదే ఇష్టం వచ్చిన రీతిలో వారి పద్ధతులు వారు అనుభవిస్తూ దేవుని సేవను భ్రష్టు పట్టిస్తున్నటువంటి ప్రజలు ఈ లోకంలో లేకపోలేదండి ఒక పాట వస్తే సంఖకు సంచొచ్చేస్తుంది ఒక మాట వస్తే సంఖకు సంచొచ్చేస్తుంది అంతే ఇంకా ఊడలు పడిపోతారు ఇంకా ఓ ఇదంటారు అదంటారు నువ్వు పాటిస్తూ ప్రజలను దేవుని సిద్ధాంతంలోనికి తీసుకొని రా పనికి మాలినటువంటి సిద్ధాంతాలను ప్రవేశపెడుతూ క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు ఖబర్దార్ జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు పనికి మాల సిద్ధాంతాన్ని ప్రజలకు రుద్దకండి దయచేసి చెప్తున్నాను దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించండి వెళ్తారు దేవుడు నాకు ఇది చెప్పాడు అది చెప్పాడు ఇది ఎక్కడ ఉందట అది అక్కడ ఉందట ఏ ఇల్లు కట్టేటప్పుడు నవధాన్యాలు ఇంటి గుమ్మంలో లెఫ్ట్ సైడ్ వేస్తారని నీకు తెలుసు అందరికీ తెలుసు అది కూడా నువ్వు కొత్తగా చెప్తున్నావు ఎవరిని మోసం చేస్తున్నావు ఎవరిని మోసం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు జాగ్రత్త జాగ్రత్త దయచేసి ఇలాంటి పనికి మాలిన ప్రయత్నాలకు ఒడిగట్టకండి ఎవరైనా ఇలా చేస్తే జాగ్రత్త వెంటనే మీరు ఆ పని బంద్ చేసేయండి దేవుని సేవకుడిగా మీతో మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ వశుడినై పౌరుషంతో చెప్తున్న మాట ఈ మాట వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించండి కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త పద్ధతులు పాటించి పరికమాలినటువంటి నీకున్న భ్రష్టత్వాన్ని ప్రజలకు నువ్వు పంచకు ఒకవేళ దేవుడు నీకు స్వస్థత వరమిస్తే ప్రజలు స్వస్థత పడడానికి మాత్రం ఉపయోగించుకో అంతేగాని దేవుడు నీకు ఇచ్చిన స్వస్థత వరాన్ని యేసుక్రీస్తు వారికంటే గొప్పగా ప్రకటన చేయడానికి ప్రయత్నిస్తే దేవుడు నీకు ఇచ్చింది నీ దగ్గర నుంచి మరలా తీసుకోగలడు జాగ్రత్త వాక్యం చెప్తున్న విషయం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిద్దాం ఈ వాక్యం 2 తిమోతి రాష్ట్ర పత్రిక 4:1-2 మనతో చెప్తున్న మాట బుద్ధి చెప్పమన్నాడు ఖండించమంటున్నాడు దేవుని సేవకునిగా ఒకవేళ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా మాకు ఫోన్ చేసి చెప్పండి వాక్య ప్రకారంగా ఉన్నది ఉన్నట్టుగా నేను మీతో మాట్లాడుతున్నాను ఫాలో అవుదాం దేవుని కొరకు మనం నిలబడదాం 8 వద్దాం ఇతరులు మనం ఆదరిద్దాం చాలా కుటుంబాలను చూస్తానండి పాపం చాలామంది తన భర్తలను కోల్పోయినటువంటి భార్యలు చాలామంది ఉన్నారు వారి బాధలో వారుంటే ఏదో సామెత అంటారు కదా మూలిగే నక్క మీద తాటికాయ వచ్చి పడ్డ సామెతగా ఈవిడ పాప ఈవిడ భర్తను ఈవిడ కోల్పోయి ఈవిడ బాధలో ఈవిడ ఉంటే ఆ ఇంటి ఆవిడొచ్చి ఒక మాట చెప్తుంది ఈవింటి ఆవిడొచ్చి ఈవిడకో మాట చెప్తుంది ఏదో సామెత అంటారు పనిలేని ఏదో అంటారు కదా ఈ పనిలేని అమ్మ ఆ అమ్మ ఈ అమ్మ అందరూ పోగైపోయి అందరూ ఒక కుప్ప దగ్గర కూర్చొని పెద్ద మీటింగులు పెట్టేసి
ఈవిడేంది ఇట్లుంది, వాళ్ళ ఆయన చచ్చిపోయినా కానీ ఈవిడేంది ఇట్లుంది, అట్లుందేంటి? నేను అంటున్నానండి, పనికి మాలిన సిద్ధాంతాలు పాటించకండి. దయచేసి పనికి మాలినటువంటి ఆచారాలు పాటించకండి. ఆచారాలు పెద్ద ఆచారాలు ఇట్లాంటివి కాదు మనం పాటించాల్సింది. ఏదో పాపం ఆ యొక్క తన యొక్క భర్తను కోల్పోయి తన బాధలో ఉంటే ఆ బాధను బాధగా తీసుకునేది పోయి మళ్ళీ వీళ్ళ మీద రెండో అబండం మోయిపటం, నువ్వేంటి ఇలా ఉన్నావు, నువ్వేంటి అలా ఉన్నావు, ఇలా ఉండాలి అలా ఉండాలి. షడా, ఈ పద్ధతులు మానుకోండి, ఈ విధానాలు మానుకోండి. అందుకోసం మొదటి తెస్సలోనికులకు రాసిన పత్రిక 4:16 వచ్చినాలు ఏం రాయబడింది తెలుసా? కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోనడి. ఆదరించాలా? నువ్వు నిరుత్సాహపరుస్తున్నావా? ఆదరించాలా బిడ్డలు? ఆదరించాలి, వెళ్ళాలి. అమ్మ పర్వాలేదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్పండి. అంతేగాని ఇష్టం వచ్చినటువంటి పద్ధతులు, ఇష్టం వచ్చినటువంటి ఆచారాలు పెట్టేసి, అంటే నీకు భర్తున్నాడు కాబట్టి, నీకు భర్తున్నాడు కాబట్టి నువ్వన్నీ కూడా పెట్టేసుకొని దిగబెట్టేసుకొని లేనటువంటి వారికి నువ్వు ఈ విధంగా నువ్వు బాధలు మోపుతున్నావు, ఈ విధంగా వారి మీద నువ్వు కొన్ని నిరుత్సాహమైనటువంటి మాటలు నువ్వు బలుపుతున్నావు. ఒకవేళ వారు అనుభవిస్తుందే నువ్వు అనుభవిస్తే నువ్వు ఆ విధంగా మాట్లాడతావా? జాగ్రత్త, గుర్తుపెట్టుకో, ఈ లోక పద్ధతులు మనకు అవసరం లేదు, ఈ లోక విధానాలు మనకు అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఖండిస్తున్నాను. జాగ్రత్త, ఆదరిద్దాం, ఆదుకుందాం. సంఘంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే బాధలుగా ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే మరి వ్యాధులతో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, వారి దగ్గరికి వెళ్దాం, వారిని పరామర్శిద్దాం, వారి కొరకు ప్రార్థిద్దాం, వారిని మనం ధైర్యపడుద్దాం, ప్రోత్సహిద్దాం. అంతేగాని ఈ లోకంలో ఉన్నటువంటి పనికి మాలిన పద్ధతులు, పనికి మాలిన రకరకాల విధానాలు పెట్టేసి ఆవిడే బాధలో ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి మరలా ఇంకా బాధ పెడితే వీళ్ళందరూ ఎప్పుడు మరి ఆదరింపబడతారు? దయచేసి జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఆదరించడానికి ప్రయత్నం చేయండి, ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయండి. నా యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని ఆదరించాడు. ఎవరి మీద అబండాలు మోపలేదు ఆయన, ఎవరిని నల్ల తెల్లని ఎవరి మీద చెప్పలేదు ఆయన. ఆయన చేసింది ఒక్కటే, ప్రతి ఒక్కరిని ఆదరించాడు ఆయన, ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు ఆయన. అందుకోసమే మనం ఒక్కొక్కరిని ఆదరించాలి, ఆదుకోవాలి. అందుకోసం ఈ వాక్యంలో చెప్పబడిన రీతిగా మొదటి తెస్సలోనికులకు రాసిన పత్రిక 4:16 ఉన్నట్టుగా మనం ఒకరినొకరు ఆదరించుకుందాం. తర్వాత 9వ వచ్చేసరికి దేవుని కొరకు మనము ఆత్మలను సంపాదించాలి. ఆత్మలు అనగా అనేకమైనటువంటి నూతన వ్యక్తులను మనం సంపాదించాలి. ఈ విషయంకి వస్తే ఒక భక్తుడు నాకు జ్ఞాపకం వస్తున్నాడు. బలమైనటువంటి దేవుని సేవకుడు పాల్ యాంగిచో గారు సౌత్ కొరియా దేశంలో ఉంటారు. కొద్దిమందితో ప్రారంభించినటువంటి ఆయన యొక్క పరిచర్య, సెల్ గ్రూప్ పరిచర్య ద్వారా, మా సంఘాల్లో కూడా ఇప్పుడు సెల్ గ్రూప్ పరిచర్య జరుగుతున్నాయి. దేవుని కృపను బట్టి మాత్రమే మా సంఘాలు చాలా అభివృద్ధికరంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు తెలంగాణ రాష్ట్రాల్లో 18 సంఘాలను కలిగి మేము ముందు కొనసాగుతున్నాం. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 74 సంఘాలు, 69 మంది దేవుని సేవకులతో, 35,000 మంది పెరియల బిడ్డలతో దేవుని యొక్క పరిచయం మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే మేము ఒక విధానాన్ని పాటిస్తున్నాం. ఎందుకంటే మనకంటే ముందు భక్తులు ఆ మంచి విధానాన్ని పాటించారు, ఆ విధానాన్ని మేము పాటిస్తూ వస్తున్నాం. ఏంటంటే సెల్ గ్రూప్ పరిచర్య. ఏమంటే మరి సెల్ గ్రూప్ పరిచర్య బైబిల్లో ఉందంటే, ఎగ్జాక్ట్లీ బైబిల్లో ఉంది, ఎక్కడ తెలుసా? అందుకోసం ఒక మాట అన్నాడు దేవుడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పినటువంటి దేవుని యొక్క మాటనే సెల్ గ్రూప్ అనేటువంటి పదంతో ఆ పరిచర్య మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తాం, మరొక వ్యక్తి కొత్తగా జాయిన్ కావడానికి ప్రార్థిస్తాం, మరొక వారు వచ్చేసరికి దేవుడు ఈ ముగ్గురులో ఒక వ్యక్తిని కొత్తగా చేరుస్తాడు, నలుగురు అవుతారు. అప్పుడు వారికి ఉన్నటువంటి ఆ దర్శనం ఏంటంటే ఆ ముగ్గురితో పాటు ఇంకొకరు చేర్చబడలేని దర్శనం నెరవేర్చబడుతుంది, వారు నలుగురుగా మారుతారు. ఆ నలుగురు ఏం చేస్తారంటే మరొక వారం వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్గా మారిపోతారు. వారు కూడా ఇంట్లో ఉండి ముగ్గురు ముగ్గురు వ్యక్తుల కోసం వారు ప్రార్థన చేస్తారు. అలాగా సంఘాలు విస్తరింపబడతాయి, సహవాసం విస్తరింపబడుతుంది, సంఘాలు అనేకమైన సంఘాలుగా మార్చబడతాయి. అలా పరిచయం చేసినటువంటి గొప్ప దేవుని సేవకుడైన పాల్ యాంగిచో గారు ఈ ప్రపంచంలో ప్రస్తుతం 200,000 ప్రజలు కలిగినటువంటి దేవుని సంఘంగా పేరు పొందినటువంటి ఒక గొప్ప దేవుని సేవకుడుగా ఆ దేవుని సేవకుడు ఉన్నాడు. కనుక ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయంటే ఆయన దేవుని ఆత్మను సంపాదించే పనిలో ఉండిపోయాడు. ఆయన కూర్చున్నా లేచినా, ఆయన ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన దృక్పథం ఒకటే, ఆయన మోటో ఒకటే. నా మాట ద్వారా ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రావాలి, దేవుడు నాతో మాట్లాడించేటువంటి మాట ద్వారా ఒక వ్యక్తి దేవునిలోకి రావాలి, అతడు దేవుణ్ణి నమ్మాలి, దేవుని సన్నిధికి రావాలి,
దేవుని ఆశ్రయించాలి, వారు దేవుని యొక్క నామాన్ని మరి కొనసాగించాలి. ఇదే కేవలం దేవుళ్ళో ఉన్నటువంటి ఒక ఆలోచన ప్రకారంగా ఆయన ఆ విధంగా చేశాడు. లక్షల మంది ఆత్మలకు ఆయన మరి కారకుడిగా మారిపోయాడు. అందుకోసం నేను వాక్యం ద్వారా చెప్పేది ఏంటంటే, యూదా పత్రిక 21-23 వచనాలు చెప్తే, అగ్నిలో నుండి వారిని లాగినట్టు అని అంటాడు. అగ్ని అనగా లోకంలో ఉన్నటువంటి పద్ధతిలో నుంచి, లోకంలో నుంచి లాగినట్టుగా అనేక మంది నశిపోతున్న వారిని, అనేక మంది లోకంలో దిగజారిపోతున్నటువంటి వారిని మనము లాగాలి. వారిని మనం దేవస్థానికి నడిపించాలి, వారు దేవుని దగ్గర తీసుకున్న వారు. అదే దేవుడు మనల్ని కోరుతున్నటువంటి కోరిక. అంతేగాని మనం ఈ లోకంలో ఏదో సంపాదించుకొని, అది సంపాదించి ఇది సంపాదించి మేడల మీద కట్టేసి ఏదో తీసుకెళ్ళిపోతాం అనేటువంటి ఆ యొక్క ఆలోచన చేతను ఉంటే అతని యొక్క అపోహ మాత్రమనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకోసం వాక్యం వింటున్నటువంటి ప్రతి దేవుని బిడ్డ జాతకం విను, దేవుని ఆత్మను సంపాదించే విషయంలో సమయం అనేటువంటిది ఏమి లేదండి. సమయమందు అసమయమందును ప్రయాసపడాల్సిందే. కొన్ని సందర్భాల్లో కొన్ని రాత్రులు మాకు నిద్రలు ఉండవు, ఆల్ నైట్ ప్రేయర్ చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో చాలా లేట్ నైట్ వస్తుంటాం, చాలా దూర ప్రాంతాలు వెళ్తుంటాం, కొన్ని జిల్లాలు వెళ్తుంటాం. కారు ప్రయాణాల్లో ఎన్నో సందర్భాలు ఎంతగా దేవుడు కాపాడుతూ ఉంటాడు మా ప్రయాణాల్లో. కొన్ని సందర్భాలు చూస్తే ప్రియులారా, అసలు మా పరిచర్యలో నిలబడితే, జస్ట్ హోటల్ దగ్గర టీ తాగుదని వెళ్తే అక్కడ సువార్తను అందిస్తాం. ఎవరికైనా కనీసం నిలబడిన దగ్గరే ఒకరికైనా అందించాలి. ట్రైన్లో వెళ్తే ఎవరికో ఒకరికి సువార్త. విదేశాలకు వెళ్తుంటాను, విదేశీ ప్రయాణాల్లో నా పక్కన కూర్చున్న వారితో దేవుడు సువార్తను అందిస్తుంటాను వారికి. ఏదో ఒక విధంగా వారు నమ్మి నా దగ్గరికే రావాలనేటువంటి ఒక పద్ధతి ఏం లేదు, ఒక సిద్ధాంతం ఏం లేదు. వారు చెప్పబడినటువంటి ఆ మాట ద్వారా వారు రక్షింపబడి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ క్రెడిట్ అనేటువంటిది నీకే దక్కుతుంది. నీ ద్వారా రక్షింపబడిన వారి జాబితాలోకి వారు వచ్చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ, ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే, ఆత్మను సంపాదించేటువంటి క్రమంలో ఉన్న వారికి సమయం లేదా అసమయం లేదండి. అన్ని సందర్భాల్లో వారు ప్రయాసపడుతూనే ఉంటారు. కాబట్టి ఆత్మను సంపాదించే విషయంలో ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యలో బాగా ఎదిగిపోతూ ఉంది ఈ లోకంలో. ఆత్మను సంపాదించే క్రమంలో కనీసం అర్హతలు కూడా కనీసం చూసుకోలేకపోతున్నారు. ఏంటండి అర్హత అని మీరు అనుకుంటున్నారేమో. అర్హత ఒకటే, దేవుని పిలుపు. దేవుని పరిచర్య చేయడానికి దేవుని పిలుపు నీకుంటే దేవుడు నువ్వు ఎక్కడున్నా వాడుకుంటాడు. అండమాన్ నికోబార్ దీవుల్లో తీసుకెళ్ళి అక్కడ పడేసిన దేవుడు నిన్ను వాడుకుంటాడు. లక్షద్వీపుల్లో తీసుకెళ్ళిపోయి అక్కడ నిన్ను పడేసిన దేవుడు నిన్ను వాడుకుంటాడు. వెళ్తూ వెళ్తూ కళ్ళకు గంతలు కట్టేసి తీసుకెళ్ళిపోయి సముద్రం నడిబొడ్లో పడేసినా కానీ దేవుడు నిన్ను వాడుకుంటాడు అక్కడ. ఎందుకు తెలుసా? దేవుని పిలుపు నీకుంది కనుక. యోనాకు దేవుని పిలుపు ఉంది కనుక యోనాను దేవుడు విడిచిపెట్టలేదు. యోనా ద్వారా నీనివి పట్టణాన్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అందుకోసం దేవుని పిలుపు కలిగి ఆత్మలు సంపాదించేటువంటి క్రమంలో మనం ఉండాలి అని దేవుని వాక్యం మనతో చెప్తా ఉంది. ఈ మాట యూదపత్రిక 21-23 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించబోతున్నాను. అదేంటంటే, పరలోక సంబంధుల వలె మనం జీవించాలి. పరలోక సంబంధాలు అంటే అసలు మనం ఎవరివై ఉన్నాం? జస్ట్ వీఆర్ బిలాంగ్స్ టు ద లార్డ్స్ కింగ్డమ్. మనము దేవుని రాజ్యానికి సంబంధించిన సంబంధీకులమై ఉన్నాం. పరలోక రాజ్య సంబంధీకులం అంటే అంటే అర్థం ఏంటి? పరలోక రాజ్య సంబంధీకులు ఎప్పుడు కూడా పైనున్న వాటి కొరకే ఎదురు చూస్తారు, పైనున్న వాటినే చూస్తారు, పైనున్న వాటి కోసమే నిరీక్షిస్తారు. అందుకోసం కొలసీలకు రాసిన పత్రిక 3:1-4 వచ్చిన రాయబడినటువంటి మాట ప్రకారం మనం పైనున్న వాటినే వెతకాలి. పైనున్న వాటిని అంటే పరలోక సంబంధమైన వాటినే మనం వెతకాలి. అంటే అర్థమేంటి తెలుసా? ఇది ఆధ్యాత్మిక మనవలోకి వెళ్ళిపోతే మనం ఉన్నతమైనటువంటి అనుభవాన్ని కలిగి జీవించాలి. ఎప్పుడు కూడా తక్కువసేపు ప్రార్థన, తక్కువ అనుభవంలో, అల్ప విశ్వాసంతో, తక్కువ విశ్వాసంతో ఉండడం కాదు. ఇది కాదు దేవుడు కోరుకునేది. దేవుడు కోరుకునేది ఒకటే ఒకటి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు కోరే కోరిక ఏంటి తెలుసా? నువ్వు అత్యున్నతమైనటువంటి సింహాసనానికి సంబంధించిన వ్యక్తివి కనుక, నువ్వు పరలోక రాజ్య సంబంధివి కనుక నువ్వు ఉన్నతమైన స్థితిలోనే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చాలామంది ప్రార్థనలు ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని ప్రార్థన చేస్తాడు. ఆ వాస్తవమే, మనం దుమ్ము లాంటి వాళ్ళం, ధూళి లాంటి వాళ్ళం. ఎప్పుడు నువ్వు దేవుడిని అంగీకరించే ముందు చెప్పవలసిన మాట ఇది, నువ్వు దేవుడిని నమ్మక ముందు. కానీ ఇప్పుడు ఎవరో ఏం తెలుసా? రాజాది రాజు కుమారుడు, హల్లెలూయా,
రాజాదిరాజు కుమార్తెవి నీవు. హాలలుయ అంటే నేను రాకుమారుణ్ణి, మీరు రాకుమార్తెలు. హాలలుయ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? తగ్గింపబడేటువంటి విషయం ఇది కాదండి, తగ్గింపబడేటువంటి పద్ధతి ఇది కాదు. తగ్గింపబడేటువంటి పద్ధతికి వచ్చేసరికి వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే, నీవు పరిచర్యలో దేవుడు నిన్ను హెచ్చించినందుకు నీవు ఆ విషయంలో తగ్గించుకోవాలి, కానీ దేవుని బిడగా రాజుగారి కుమార్తెగా నువ్వు తగ్గింపబడటానికి దేవుడు ఇష్టపడట్లేదండి. చెప్పండి, దేవా దేవాన్ని మీరు రాజు గనుక నేను రాజకుమారునని చెప్పండి ధైర్యంగా. ప్రభు మీరు రాజు గనుక నేను రాకుమార్తెనని చెప్పండి ధైర్యంగా. దేవుడు అది కోరుతున్నాడు. దీనమైనటువంటి మాటతో పరలోకరాజ్య సంబంధాన్ని తెగగొట్టుకునేటువంటి పరిస్థితిని మాత్రం దేవుడు కోరుకోవట్లేదు. పరలోక రాజ్య సంబంధిగా ఉన్నటువంటి నీవు నేను ఎవరైనా సరే, వీ షుడ్ స్పీక్ ద ట్రూత్. వాట్ ఇస్ ద ట్రూత్? జస్ట్ వీ బిలాంగ్స్ టు ద లార్డ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యానికి చెందిన దేవుని బిడలుగా మనం చెప్పవలసిన ఒకే ఒక మాట, నేను రాజకుమారుణ్ణి. హల్లెలూయా. నేను రాజకుమార్తెను. హల్లెలూయా. ఇది చెప్దాం మనం, ఇది చెప్దాం. దేవుని కోసం నిలబడదాం, పౌరుషం కలిగి నిలబడదాం. మచ్చుకు మీకు ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటో తెలుసా? ఎలీషా, ఏలియా బలమైన ప్రవక్తలు, అభిషేకం కలిగిన ప్రవక్తలు, మరొక మాటకు వస్తే పౌరుషం కలిగిన ప్రవక్తలు. ఎక్కడ కూడా వీరు తగ్గింపబడినట్టు ఎక్కడ కూడా లేదండి చరిత్రలో. హల్లెలూయా. అహాబు రాజు కౌరంపితే రాజు కారి కూడా మాటలు లెక్క చేయనటువంటి గొప్ప ప్రవక్త ఆయన. రాజుగారు రమ్మంటున్నాడంటే ఆయన రమ్మని పోని పిలిచాడు. హల్లెలూయా. ఎస్, ధైర్యంగా ఉందాం మన దేవుని సేవకులుగా, దేవుని బిడలుగా, దేవుని యొక్క సిలువ సైనికులుగా నిలబడదాం. యుద్ధ వీరులుగా నిలబడదాం దేవుని కొరకు. అంతేగాని దీనంగా మారిపోయి నేను నల్లిని, నేను పిల్లిని, నో, వీ షుడ్ నాట్ స్పీక్ లైక్ దిస్. కాదు, ధైర్యంగా చెప్దాం, నేను దేవుని కుమారుణ్ణి. హల్లెలూయా. పరలోక రాజ్య సంబంధిగా నువ్వు ధైర్యంగా మాట్లాడాలి. ఎలీషాను ఎంత అద్భుతంగా వాడుకున్నాడు, ఏలియాను ఎంత అద్భుతంగా వాడుకున్నాడు దేవుడు. అందుకోసం ప్రేమైన దేవుని బిడ్డ, వాక్యం ముగించే ముందు జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడు నిన్ను అనేక మంది మధ్యలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నిన్ను నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో, నీ రక్త సంబంధుల మధ్యలో నువ్వు చూస్తుండగానే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నీకున్నటువంటి నమ్మకాన్ని బట్టి దేవుడు నిన్ను అద్భుతంగా ఫలింప చేయబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తెలుసా? నీవు నిర్వర్తించవలసినటువంటి 10 విధులు కనుక నువ్వు నిర్వర్తిస్తే, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా నువ్వు నిర్వర్తించవలసినటువంటి విధులన్నీ కూడా నేను నిర్వహిస్తే, తప్పకుండా దేవుని దీవెన నీదే, దేవుని ఆశీర్వాదం నీదే. ఆ స్థితికి దేవుడు నిన్ను తీసుకురావాలంటే తప్పకుండా పాటిద్దాం. ఆయన మనకిచ్చినటువంటి ఆధ్యాత్మికమైన మార్గంలో మనం నడుద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడు అటు భాగ్యం దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుదాం. మహాగణుడా, మహోన్నతుడా, ఇప్పటి వరకు విదాసునిగా మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు. మీ ప్రియ బిడ్డలంగా మేమంతా మీ వాక్యం వింటూ వచ్చాము. విన్నవారి జీవితంలో అద్భుతం జరిగించండి నాయన. విన్నవారి జీవితంలో ఆశ్చర్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నా. మీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి, మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచండి. ఒక్కొక్కరిని ప్రభు మీ పాత్రలుగా వాడుకోండి. విన్న వాక్యం వారి జీవితంలో ఫలింపు దయచేయనట్లుగా మీ కృప దయచేయమని, ఆశీర్వాదంతో నింపమని యేసునామం వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దేవుడు అంతవరకు మళ్ళీ దీవించునుగాక. ఆమేన్. చూద్దాం, అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. మహాగణుడ, మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రభు మీ యొక్క వాక్యాన్ని వింటూ వచ్చి అద్భుతంగా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ ప్రియదర్శిని కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, మీ కృపలో బలపరచండి నాయన, మీ కృపలో దీవించమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరు మీ ఆత్మను నింపండి తన, మీ స్తోత్రాలు. ఒక్కొక్కరు మీ పాత్రలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మరొక ఎపిసోడ్ మీ అందరం కలుసుకునే భాగ్యం దయచేయమని యేసునామం వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. చూస్తుండండి,
ప్రార్థించుదాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుదాం. మహాగరుడ, మీకు స్తోత్రాలు. ఇప్పటివరకు ప్రభువా మీ యొక్క వాక్యాన్ని వింటూ వచ్చి అద్భుతంగా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ పెనియల్ దర్శిని కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, మీ కృపలో బలపరచండి. నేను మీ కృపలో దీవించమని ప్రార్థిస్తున్నా. ఒక్కొక్కరు మీ ఆత్మను నింపండి తన మీకు స్తోత్రాలు. ఒక్కొక్కరు మీ పాత్రలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ మరొక ఎపిసోడ్ మీ అందరం కలుసుకునే భాగ్యం దయచేయమని యేసునామ వేడుకొని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుడు మనల్ని దీవించును గాక. మహాగనుడ, ఈ సమయంలో ఇప్పటివరకు ఈ వర్తమానాన్ని వీక్షించినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నా వలన నీకేం కావాలి? రక్షణ పొందడానికి నేనేం చేయాలి? నిత్య జీవానికి వారసులు ఉంటే నేనేం చేయాలి? ఇలాంటి అంశాలన్నీ మేము నేర్చుకుంటూ వచ్చాం. ఈ రోజున మీరు కూడా మమ్మల్ని చూసి అడుగుతున్నారు, నా వలన నీకేం కావాలి, నా కుమారుడా, నా కుమార్తెను అడుగుతున్నారు. అలా సందర్భాల్లో ప్రభువా, ఈ టీవీ ముందు కూర్చున్న ఆయన వారికి ఏం కావాలో, వారికి ఏది అవసరం ఉందో, వారికి ఏదైతే బలహీనతుందో, వారికి ఏదైతే అక్కర్లు ఉన్నాయో, ఆర్థిక సమస్యలు ఉన్నాయో, వాటిని బట్టి ప్రభు ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని ప్రభు నాతో పాటు ప్రార్థిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరూ దర్శించమని ప్రార్థిస్తున్నా. దీవెన దయచేయండి, బలహీనత నుంచి విడుదల దయచేయండి, ఆరోగ్యంతో నింపండి నాయన. వారు చేయి పెట్టిన స్థలం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో స్వస్థపరచబడును గాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. దీవెన దయచేయండి, సంపూర్ణమైనటువంటి మేలులతో, సంపూర్ణ ఆశీర్వాదంతో మీరు నింపి మీ కార్యం జరిగించమని మీ చిత్తమైతే నాయన మరొక ఎపిసోడ్లో మీ అందరం కలుసుకునే భాగ్యం దయచేయమని యేసునామ వేడుకను పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రియ సహోదరి సహోదరుడా, బాధలో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? సమస్యలో ఉన్నావా? దయపు శక్తుల చేత పిడిపబడుతున్నావా? ఏ పరిస్థితి అయినా సరే నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు యేసుదేవుడు ఒక్కడే. రండి, అనేక మంది అనేక పట్టణాల నుండి, అనేక గ్రామాల నుండి పెనియల్ వర్షిప్ సెంటర్స్ను దర్శిస్తున్నారు, విడుదల పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. పెనియల్ సెంటర్, పెనియల్ వర్షిప్ సెంటర్స్ వారికి స్వస్థత శాలలుగా మార్చబడుతున్నాయి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా, రండి. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. నీవు ఆలోచిస్తే ఇంక కుదరదు. నీకోసమే ఈ సమయం. ఒక్కసారి రండి, దర్శించండి, దేవుని మందిరంలో హాజరుకండి. దేవుని ఆశీర్వాదం నీదే. మా అడ్రస్ బిషప్ డాక్టర్ జే సుదర్శనం గారు, పెనియల్ వర్షిప్ సెంటర్స్ ఆర్గనైజేషన్, మునగాల, నల్గొండ జిల్లా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. చాటుదా మరలి.
చాటుదా మన యేసయ్య నామం ఘనపరచుదా.